हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारू? ई रोजु रेसिपी एंटंटे फिश दम बिर्यानी। चाला टेस्टीगा उंटुंदंडी, चेसुकोवडं चाला ईजीगा टेस्टीगा एला चेसुकोवालो इप्पुडु तेलुसुकुंदामु। मुंदुगा नेनु हाफ केजी कंटे कोंचेम तक्कुव चेपलु तीसुकोनि मैरिनेट चेसि फ्रिज लो पेट्टुकुन्नानंडी। एमेम मसालालु कलिपानो मीकु चूपिस्तुन्नानु। ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా నిమ్మరసం హాఫ్ నిమ్మ చక్క రసం కలిపి పెట్టుకున్నాను। అర్ధగంట అయిపోయిన తర్వాత బాగా కాగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి చేపలను। హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి। ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాతే రెండో వైపుకు తిప్పుకోవాలి। వేగక ముందుకు తిప్పుకోకూడదు, తిప్పుకుంటే కదిలిచామంటే ముక్కలు విరిగిపోతాయి। అలా జాగృతగా వేయించుకోవాలి। ఆయిల్ హీట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేడిగా ఉంటుంది, జాగృతగా వేయించుకోండి। అలా క్రిస్పీగా వేయించుకోవాలి। నేను ముక్కలు పెద్దగా కట్ చేశానండి, మీరు కావాలంటే కొంచెం సన్నగా కట్ చేసుకోవచ్చు। రెండో బ్యాచ్ కూడా వేసి వేయించుకున్నాను, పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకోవాలి, అడుగు మందంగా ఉండాలి। కడాయి అయినా మీరు ఒక గిన్నె అయినా బౌల్ అయినా తీసుకోవచ్చండి। అందులో నేను చేపలు కాగిన చేపలు ఫ్రై చేసినాక ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ నేను 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను। 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుందాము। ఇది 250 గ్రామ్ రైస్ తీసుకున్నాను, అంటే 1/2 కిలో రైస్ తీసుకున్నాను। 1/2 కేజీ కంటే తక్కువే ఉన్నాయి చేపలు। ఈ క్వాంటిటీకి ఈ ఆయిల్ సరిపోతుంది। 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 3 యాలకులు, జాపత్రి కొద్దిగా, 1 స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, మరాఠీ ముగ్గ, రాతి పువ్వు కొద్దిగా, దాంతోపాటు షాజీరా వేసుకోవాలండి। నేను ఇక్కడ ఆయిల్ చల్లగా ఉన్నప్పుడే వేశాను, ఎందుకంటే ఇప్పుడు ఫ్రై చేశాం కదా, ఆయిల్ వేడి కాగిన ఆయిలే కాబట్టి నేను ముందుగా వేసుకున్నానండి। వేసుకొని ఈ మసాలాల స్మెల్ మొత్తం ఫ్లేవర్ మొత్తం ఆయిల్లో పట్టును వచ్చేంత వరకు వేయించుకుందాం కొద్దిగా। ఇప్పుడు ఒక ఆనియన్ ని స్లైసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి। దోరగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు। ఉల్లిపాయని బాగా వేయించుకోవాలి, ముక్కలు ఇలాగే కట్ చేసుకోవాలండి। చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవద్దు, ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు వేగిపోయాయి, ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలండి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। వంటరాని వాళ్ళు కూడా చాలా త్వరగా నేర్చుకోవచ్చండి, చాలా ఈజీ కదా। ఇందులో 3 పచ్చిమిర్చి స్లైసెస్ వేస్తున్నాను। హాఫ్ కప్ టమాటో ప్యూరీ వేస్తున్నానండి, పచ్చి వాసన పోయేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటాను బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని। ఇప్పుడు ఇందులో డ్రై మసాలాలు వేసుకుందాము, అంటే ఉప్పు, కారం, సరిపసుపు, కారం, గరం మసాలా, ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి, ధనియా పౌడర్, వేసుకొని వేయించుకోవాలి। 1 మినిట్ అలా వేయించుకొని అందులో చిలికిన పెరుగు 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను।
పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలండి. డ్రై మసాలాలు వేసేటప్పుడు కూడా ఫ్లేమ్ లోలోనే పెట్టుకోవాలి. అంత బాగా గ్రేవీలు మిక్స్ అయిన తర్వాత మాత్రమే ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి బాస్మతి రైస్. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, కానీ బిర్యానీ అంటే బాస్మతి రైస్తోనే బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ బిర్యానీ. అలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, అలా వేయించుకోవాలి. లేదంటే పచ్చి వాసన వచ్చిందంటే బిర్యానీ పాడవుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోవాలి. గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ అలా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ పైన వేసుకోవాలి. గ్రేవీ పైన అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసుకొని ఫ్లేమ్ కట్ చేసుకోవాలి. కట్ చేయాలండి అంటే స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము రైస్ చూద్దాము. రైస్ ఉడికించుకోవాలి కదా. అందుకోసం నేను ఒక 3 లీటర్ల వాటర్ తీసుకున్నాను. అందులో బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవరు, మరాఠీ మొగ్గ, యాలకులు, రాతి పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, కొత్తిమీర, పుదీనా, దీంతోపాటు గులాబీ రేకలు వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే ఎసెన్స్ ఉంటే, బిర్యానీ ఎసెన్స్ ఏమైనా ఉంటే వేసేసుకోండి. రోజ్ ఎసెన్స్, కేవడా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సాల్ట్ మాత్రం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకున్నాం కదా, రైస్కి ఉప్పు పట్టాలి కాబట్టి ఎక్కువ తీసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్నాక ఎసరు మసలేంత వరకు, ఇలా బాగా మసలేంత వరకు మరిగించుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అది వేసేసుకోవాలి. 250 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. జాగ్రత్తగా అన్నీ చూస్తూ ఎలా చేశానో అలాగే చేశారంటే మీరు బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. రైస్ని మనము 80% కుక్ చేసుకోవాలి. మామూలుగా బిర్యానీలో అయితే మనము 70% కుక్ చేసుకుంటాం కదా, ఇక్కడ మాత్రం గ్రేవీ రెడీ అయిపోయింది, ఫిష్ కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి రైస్ ఇంకొంచెం ఎక్కువ కుక్ చేసుకోవాలి. వడకట్టుకున్న వాటర్ అంతా వడకట్టేసిన తర్వాత ఆ రైస్ని తీసుకొచ్చి మనం ఈ గ్రేవీ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈవెన్గా పక్కన స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. కొత్తిమీర, పుదీనా, మనము చేపలు ఫ్రై చేసినాక ఉంది కదా ఆయిల్, ఆ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు గులాబీ రేకలు కావాలంటే వేసుకోవచ్చు, నేను వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైనా ఎసెన్స్ ఉంటే వేసుకోండి. అసలు చేపల స్మెల్ ఏమి రాదండి. ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్. ఒక యాలక తీసుకొని నేను దంచేసి ఆ పౌడర్ వేస్తున్నాను. మనం రైస్ ఉడికించినాక ఉంది కదా వాటర్, ఆ వాటర్ ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అంటే రైస్ బాగా దమ్ అవుతుందండి. గ్రేవీ కింద కొంచెమే ఉంది కదా. ఇప్పుడు ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. ఒక 1 పించ్ వేస్తున్నాను నేను ఫుడ్ కలర్, యెల్లో ఫుడ్ కలర్. ఇప్పుడు ఒక శుభ్రమైన క్లాత్ని నానబెట్టేసి, బాగా కడిగిన క్లాత్ని నేను ఇది బిర్యానీ కోసం వాడతానండి. నేను అది తీసేసి బాగా తడుపుకొని వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత మనం రైస్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, పరచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆవిరి బయటికి రాదు, దానిలో క్లాత్లో ఉన్న తేమ వల్ల బిర్యానీ బాగా వేగుతుంది, బాగా ఉడుకుతుంది పైన రైస్ అంతా. ఇప్పుడు దమ్మిచ్చుకుందాము. కడాయి పెనం పెట్టేసుకొని 5 నిమిషాలు బాగా హీట్ చేసుకున్నాను. ఇప్పుడు 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 7-8 నిమిషాలు లో ఫ్లేమ్లో బిర్యానీని
దమ్ పీచుకోవాలండి. స్టవ్ కట్టేసిన తర్వాత 10 నిమిషాలు ఆగిన తర్వాత మాత్రమే మనం సర్వ్ చేసుకోవాలి. నేను స్టవ్ కట్టేసిన తర్వాత 10 నిమిషాలు ఆగిన తర్వాత తీస్తున్నాను ఫ్రెండ్స్. వెంటనే తీయకూడదు. అంతే అండి, ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి రైస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అడుగు అస్సలు అడుగు అంటుకోదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. అంతే ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.